మాత్రమే టార్చ్ బేరర్ కింద రావాల్సిందిగా కోరుచున్నాను. నేషనల్ ఆర్ ఇంటర్నేషనల్ ప్రతి ప్రార్థనా గీతం పాడేటటువంటి దేవభిక్షం గారు వేదిక వంటి ఉండాలి. దేవభిక్షం మన జిల్లా కలెక్టర్ గారు గౌరవనీయులు పోల భాస్కర్ వేయిస్తారు. ప్రకాశం జిల్లా సాదర స్వాగతాన్ని మరియు ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ సాదర స్వాగత సుస్వాగతంతో ఆహ్వానిస్తుంది. అలాగే ఈ కార్యక్రమాన్ని చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యంలో చేసినటువంటి మన జిల్లా మంత్రివర్యం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సాగర స్వాగతాన్ని మనం పంపుతున్నాము. అలాగే గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు శ్రీ ఆదిమూలం సురేష్ గారిని సాగరంగా వేదిక మీదకి ఎమ్మెల్సీలను సాగరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఇచ్చేసినటువంటి అతిథులకు కనకారావు గారిని సాగరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. మనం నిర్వహిస్తున్నాము మహిళలకు మరి ప్రార్థనా గీతంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని మనం ప్రారంభిస్తాం. ఏ దేవభిక్షం పిడి జట్టు చూస్తూ బోధవాడ గౌరవనీయులకు భావితరాలకు విజ్ఞాన వెలుగుల రక్షణలో అమరులై నిలిచిన వీర జవానులకు జన్మనిచ్చిన వీర మాతలకు మా వందనం. ఇందరి మహాపురుషులకు జన్మనిచ్చిన మా తల్లి భూమి భారతికి మా వందనం. మా తల్లి భారతికి మా వందనం. మా అమ్మ భారతికి మా పడవలసిందిగా కోరుతున్నాం. పోలీస్ బ్యాండ్ అందరు అలాగే లేచి ఉంటాకాన్ని ఆవిష్కరిస్తున్నారు. అందరు కూడా దయచేసి చప్పట్లు కొట్టండి. తదుపరి మన రాష్ట్ర ఆవిష్కరిస్తున్నారు. ముఖ్య అతిథులైనటువంటి ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, రాష్ట్ర ప్రసాద్ గారి యొక్క నేతృత్వంలో ఇప్పుడు మనకు మార్చ్ ఫాస్ట్ ప్రారంభమవుతుంది. ప్రసాద్ గారు నేషనల్ ఇంటర్నేషనల్ 2020 మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని ఈనాటి యొక్క మార్చ్ ఫాస్ట్ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు మన గౌరవ ముందు మంత్రివర్యులు శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అలాగే గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరియు గౌరవనీయులు శ్రీ ఆదిమూలం సురేష్ గారు, అలాగే శ్రీమతి పోతుల సునీత గారు, మన జిల్లా కలెక్టర్ గారు,
ప్రసాద్ గారు నేషనల్ ఇంటర్నేషనల్ వాటిలో అనేక వాటిలో కబడ్డీలో అత్యుత్తమైనటువంటి ప్రతిభ చూపించిన వారు. మనకు మన ముందు జాతీయ జెండాను పట్టుకొని హర్షణీయ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు మనం కనబడుతున్నారు. ఇప్పుడు మన ముందు చూస్తున్నది మనకు అనంతపూర్. అనంతపూర్ అనగానే మనకు రాయలసీమలో అతిపెద్ద అయిన జిల్లా, అలాగే మన రాష్ట్రంలోనే అతిపెద్ద జిల్లా, శ్రీకృష్ణదేవరాయలు ఏలినటువంటి పెనుగొండకు ప్రసిద్ధి చెందినటువంటి జిల్లా అనంతపూర్ జిల్లా యొక్క మనకు క్రీడాకారులు మన ముందు స్వామి. నిన్నే మనము శివరాత్రి అద్భుతంగా జరుపుకున్నాము, శ్రీకాళ హస్తి అటువంటి చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి క్రీడాకారులు మన ముందుకి అవి చేస్తున్నారు. అలాగే చంద్రగిరి చిత్తూరు జిల్లాను మరి కేంద్రంగా చేసుకున్నారు. ఈస్ట్ గోదావరి, గోదావరి పరవళ్ళు, కోనసీమ అందాలు మరి వాటికి సంబంధించినటువంటి ఈస్ట్ గోదావరి క్రీడాకారులు మన ముందుకు ఇప్పుడు విచ్చేస్తున్నారు. అలాగే గుంటూరు ఎర్ర మిరపకాయ అంటే గుంటూరు కొండ వీడు గుంటూరు. అలాగే గుంటూరు అనగానే అనేకమైనటువంటి విప్లవాలకు వినోదాలకు పల్లాటి యుద్ధము బాలనాగమ్మ పౌరుషానికి ప్రతీక అయినటువంటి కృష్ణ విజయవాడ మన దేశంలోనే అత్యున్నతమైనటువంటి వేర్ సౌత్ నార్త్ సౌత్ మీట్ నార్త్ అనేటటువంటి విజయవాడకు సంబంధించి చేస్తున్నారు. ఇలాగే మన ముందుకి ఇప్పుడు పోలీస్ బ్యాండ్ ఐజక్ వచ్చిన నేతృత్వంలో చక్కటి పోలీస్ బ్యాండ్ వారు వీరులు వింటైనటువంటి సంగీతంతో సారే జహా సేచ హిందూ సిత హమారా కర్నూలు మన ఆంధ్ర రాష్ట్రం యొక్క మొట్టమొదటి రాజధానిగా ఏలినటువంటి ఆ కర్నూలు బెలూమ్ గుహలకు చాలా ప్రసిద్ధి చెందినది. అద్భుతమైనటువంటి కళారూపాలకు ఆలవాలమైనటువంటి కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి కళాకారులు మన యొక్క మార్చుతుంటే వారు నెల్లూరు నెల్లూరు నెరజాడ అంటారు, నెల్లూరు మొలకల బియ్యం మొలకలకుల బియ్యం అంటారు. అద్భుతమైనటువంటి నెల్లూరుకి మరి విశాఖపట్నం అనగానే ఆ పోస్ట్ విశాఖపట్నం అనగానే పెట్రా యూనివర్సిటీ ఎందరినో మరి గొప్ప గొప్ప వాళ్ళు చేసినటువంటి ఆంధ్ర యూనివర్సిటీ విశాఖపట్నము బీచ్, ఋషికొండ బీచ్, రామకృష్ణ బీచ్. అలాగే క్రీడాకారులు అద్భుతమైనటువంటి మరి మార్చి ఫాస్ట్తో మన ముందుకు వచ్చేస్తారు. కబడ్డీ క్రీడాకారులు ఇప్పుడు మన ముందుకు వచ్చేస్తున్నారు. విజయనగరం బొబ్బిలికోట బొబ్బిలికోటకు ప్రసిద్ధి చెందినటువంటి విజయనగరం విజయనగర క్రీడాకారులు మన ముందుకు వచ్చారు. చూసినట్టయితే మనకు వెనుక వైపు నుంచి మన యొక్క చేతులుగా ఎడమ చేతి వైపు నుంచి కార్చిన దిక్కు ప్రతిష్టలు తీసుకొచ్చినటువంటి కబడ్డీ ప్లేయర్స్ వెలుగుతున్నటువంటి జ్యోతి యొక్క సీఎం కప్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పురుషుల మరియు మహిళల టోర్నమెంట్ అద్భుతంగా నిర్వహించి ఈవెంట్స్ లో పాల్గొని మన యొక్క రాష్ట్రానికి ఈ టార్చిని తీసుకున్నారు. ఇప్పుడు ఈ టార్చి ద్వారా ఈ యొక్క కార్యక్రమము నిర్ఘాటంగా ఈ 3 రోజులు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ టార్చిని వెలిగిస్తున్నారు. అద్భుతంగా వెలుగుతున్నారు సార్, అందరూ చెప్పట్టు గట్టిగా. అందరూ కూడా మరోసారి సాదరంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడలు, యువజన సర్వీసులు, పర్యాటక శాఖ మంత్రులు, అట్లాగే బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు, రాష్ట్ర విద్యుత్ అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రులు, శ్రీ ఆదిమూలపు సురేష్ గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు, అట్లాగే ఎమ్మెల్సీ గారు, మరి వేదిక మీద ఆశించినటువంటి ఇతర పెద్దలందరికీ అధికారులకి అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ క్రీడాకారులకు అందరికీ స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం, ప్రకాశం జిల్లాలో రాష్ట్ర స్థాయి కబడ్డీ పురుషుల మరియు మహిళల టోర్నమెంటు నిర్వహించే అవకాశం కలగడం మన అందరికీ తెలిసిందే. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం క్రీడల పట్ల ఎక్కువ శ్రద్ధ పెడుతూ మరి క్రీడాకారులని ప్రోత్సహిస్తూ అట్లాగే కొత్త క్రీడాకారుల్ని మనం ఐడెంటిఫై చేసుకునే విధంగా అన్ని రకాల కార్యకలాపాలు రూపొందించి అమలు చేస్తున్నటువంటి విషయం. మరి ప్రకాశం జిల్లాలో క్రీడలకు సంబంధించి అనేక కార్యక్రమాలు ఇటీవల కాలంలో మనం నిర్వహించడం మీరంతా కూడా చూస్తూనే ఉన్నారు. మరి చాలా టోర్నమెంట్స్ ఇదివరకే నిర్వహించడం జరిగింది. ఆ క్రమంలో ఈ రోజున మనం ఈ కబడ్డీ పోటీలు కూడా నిర్వహించుకుంటున్నాం. మరి మన ప్రకాశం జిల్లాలో ఇటీవల కాలంలో అన్ని పాఠశాలల్లో కూడా స్కూల్ గేమ్స్ నిర్వహించి అంటే మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు విద్యార్థులు అందరూ కూడా ఈ క్రీడా పోటీల్లో పాల్గొనేటువంటి అవకాశాన్ని కల్పించడం జరిగింది. తద్వారా పాఠశాలల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్కి మనం ప్రాధాన్యత
ఇచ్చినట్లయింది. తద్వారా వాళ్ళ అకాడమిక్ పర్ఫార్మెన్స్ కూడా పెరిగేదానికి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నా. మరి ప్రకాశం జిల్లాలో క్రీడల యొక్క అభివృద్ధి కోసం ఇంకా చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసినటువంటి అవసరం ఉంది. మరి గతంలో మన అందరికీ తెలిసిందే, శాప్ ద్వారా క్రీడా ప్రాంగణాన్ని నిర్మించుకోవడానికి ల్యాండ్ అలాట్మెంట్ విషయంలో జాప్యం జరిగింది. ఇటీవల పేర్నమెటలో 18 ఎకరాలు అలాట్ చేస్తూ శాప్ వారికి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది కలెక్టర్గా. దీనికి సంబంధించి ఇప్పుడు ఈ క్రీడా ప్రాంగణం నిర్మించుకునేటువంటి అవకాశం ఏర్పడింది. అట్లాగే మన జిల్లాకు ఒక స్పోర్ట్స్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం 70 ఎకరాలు ఐడెంటిఫై చేసి ఇచ్చిన పక్షంలో మరి శాంక్షన్ చేస్తామని చెప్పి మన జిల్లాకు మరి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. కార్యక్రమం ప్రారంభ వేడుకలు నిర్వహించడం నిజంగా రాష్ట్ర క్రీడా ప్రాధికారిక సంస్థ వారు ఇచ్చినటువంటి ఒక చక్కటి అవకాశాన్ని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ వారు వినియోగించుకోవడం అనేది నిజంగా అభినందనీయం. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో క్రీడలకు పెద్దపీట వేయడం, క్రీడలను ప్రోత్సహించాలి, క్రీడలకు కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో స్టేడియంలు కానివ్వండి, వాళ్ళకు కావాల్సినటువంటి కోచ్లు కానివ్వండి, మరి ముఖ్యంగా క్రీడాకారులను ప్రోత్సహించడానికి మరి అనే ఒక ఆలోచనతో మరి ఈరోజు స్పోర్ట్స్ కోటా కింద 2% రిజర్వేషన్స్ కల్పిస్తూ మరి మన జరిగినటువంటి గ్రామ సచివాలయంలో కూడా పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్పోర్ట్స్ పట్ల ఉన్నటువంటి ఆ మక్కువకు ఒక నిలువర్తి సాక్ష్యం అని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినీయంగా మనవి చేసుకుంటూ ప్రకాశం జిల్లా వరకు మరి ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కేవలం 3 చోట్ల మాత్రమే ఈ స్పోర్ట్స్ స్కూల్స్ అనేవి రావడం జరిగింది. విజయనగరం, కడప తర్వాత 3వ స్పోర్ట్స్ స్కూల్కు మరి ప్రకాశం జిల్లాకు రావాలని చెప్పి కృషి చేసినటువంటి గౌరవ మంత్రి వర్యులు శ్రీ బాలి శ్రీనివాసరెడ్డి గారి చొరవతోటి ప్రకాశం జిల్లాకు కూడా మనకు ఒక స్పోర్ట్స్ స్కూల్స్ను తేవడం అనేది నిజంగా చాలా మా అందరికీ గర్వకారణం. మరి వారి ఆధ్వర్యంలో మరి ఈ యొక్క స్పోర్ట్స్ స్కూల్ పనులు కూడా త్వరలో ప్రారంభమవుతాయని చెప్పి భావిస్తా ఉన్నాం. దీనికి సంబంధించినటువంటి మరి స్థల సేకరణ కూడా 18 ఎకరాల స్థల సేకరణ కూడా మరి ఇప్పటికే పూర్తి చేయడం జరిగింది. అంతేకాదు ఒక స్టేడియం కూడా మరి ఈరోజు యూనివర్సిటీ గంగుతూరి ప్రకాశం పంతులు యూనివర్సిటీ అంటే మరి ఆ యొక్క ప్రాంగణంలో ఒక అక్కడ కూడా స్పోర్ట్స్ ఒక స్టేడియం కోసం కూడా స్థలాన్ని ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు విద్యాశాఖ తరఫు నుంచి కూడా మొన్ననే జిల్లా స్థాయిలో స్పోర్ట్స్ మీటింగ్ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈరోజు స్పోర్ట్స్ అనేది ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీ కాదు, కో కరికులర్ యాక్టివిటీ కింద పరిగణించాలి. ఒక ఫిట్ ఆంధ్రప్రదేశ్గా ఈరోజు మరి విద్యార్థులను తయారు చేయాలి, యువతను తయారు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ఒక పెద్ద ఆలోచన చేయడం, మరి 1 కోటి రూపాయల మరి నిధులు కూడా దీనికి కేటాయించడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ప్రతి మరి కలెక్టర్ గారి చొరవతోటి చక్కటి వసతులతో త్వరలోనే ఒక మరి స్విమ్మింగ్ పూల్స్ కానివ్వండి, ఇండోర్ స్టేడియంస్ కానివ్వండి, వీటికి కూడా మరి రూపకల్పన జరుగుతుంది. ఈరోజు మరి సభా సాక్షిగా మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మన జిల్లా మంత్రి వర్యులు మరి పర్యటక మరియు క్రీడల మంత్రి గారికి ఈరోజు విన్నపం కూడా ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ క్రీడల అభివృద్ధికి మరి ముఖ్యంగా క్రీడల్లో మరి క్రీడాకారుల్ని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణింప చేయాలనే ఒక దృఢ సంకల్పంతో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పోటీల్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పరిస్థితుల్లో ముఖ్యంగా కబడ్డీ మరి ఈ మధ్యకాలంలో కబడ్డీ కూడా చాలా చక్కటి మరి ప్రాచుర్యం పొందింది. కమర్షియల్గా కూడా ఈరోజు మంచి మరి క్రీడాకారులకు మంచి దిస్ ఈవెంట్ అండ్ ఫర్ కమింగ్ ఫార్వర్డ్ టు హోస్ట్ దిస్ ఈవెంట్ అండ్ వీ ఎక్స్టెండ్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వీ ఎక్స్టెండ్ ఆల్ ది కోఆపరేషన్ అండ్ సపోర్ట్ ఫర్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఎ మెగా సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ సంతోషం. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆదేశంతో ప్రకారం 13 జిల్లాలో వివిధ రకాల సీఎం కప్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగా ఈరోజు ప్రకాశం జిల్లాలో కబడ్డీ పోటీలు మన ప్రకాశం జిల్లాలో నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి దీనికి అన్ని కూడా మన స్పోర్ట్స్ మినిస్టర్ గారు
పదే పదే చాలాసార్లు గుర్తు చేశారు మా మీ జిల్లాలో ఇంకా పెట్టలేదు, మరి ఇక్కడ సీఎం కప్ పెట్టలేదని చెప్పి మంత్రి గారు వెంబడిపడి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మరి స్పోర్ట్స్ విషయంలో ముఖ్యమంత్రి గారు చాలా చొరవ తీసుకొని మరి ఎన్నో కార్యక్రమాలు చేసేదానికి కూడా ఆయన దోహదపడతా ఉన్నారు. మరి స్పోర్ట్స్ వల్ల ఆటలు బాగా ఆడే వాళ్ళకి ఉద్యోగాలు కూడా వచ్చే అవకాశం ఉంది. మన ప్రకాశం జిల్లాలోనే ఎన్నో కలెక్టర్ గారు చెప్పారు 85 మందికి స్పోర్ట్స్ కోటాలో మన సచివాలయంలో ఉద్యోగాలు ఇవ్వడం జరిగిందని కూడా సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. స్పోర్ట్స్ కోటాలు కూడా మీరు ఉద్యోగాలు తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ కూడా చక్కగా ఆడాలని చెప్పి కూడా కోరుకుంటా ఉన్నా. మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాకి ఇప్పుడే మంత్రి గారు కూడా చెప్పారు, మరి ఆయన 1 కోటి రూపాయలు బీచ్ ఫెస్టివల్కి 1 కోటి రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అది కొత్తపట్నంలో 8-9 తేదీల్లో మరి ఆ కార్యక్రమం కూడా నిర్వహిస్తూ జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. దానికి సంబంధించి కూడా క్రీడలు కూడా జరుగుతాయి. మరి మన మంత్రి గారు కూడా దానికి హాజరవుతున్నారని కూడా తెలియజేస్తూ జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రకాశం జిల్లా సంబంధించి స్పోర్ట్స్, మరి ముఖ్యంగా స్టేడియం, ఈరోజు మీ మినీ స్టేడియం మరి పూర్తి స్థాయి స్టేడియం కూడా మరి మా మంత్రి గారు చొరవతోటి తప్పకుండా మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడైనా కానీ ఇద్దరు కూడా మాట్లాడి స్టేడియం తీసుకొచ్చేదానికి తప్పకుండా ప్రయత్నం చేస్తామని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా అన్ని రకాలుగా స్పోర్ట్స్ విషయంలో ప్రతి గతంలో స్పోర్ట్స్ మాకు చిన్నప్పుడు మేము స్కూల్లో చదివేటప్పుడు స్పోర్ట్స్ చాలా గ్రౌండ్ ఉండే అన్ని స్కూల్స్లో, ఏదైతే అంటే అప్పుడు తక్కువ స్కూల్స్ ఉండేవి కానీ గ్రౌండ్స్ బాగుండేవి. కానీ ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్ వచ్చిన తర్వాత గ్రౌండ్స్ అనేది లేకపోవటం వల్ల మరి క్రీడలు సరిగ్గా ఆడలేకపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మన మంత్రి గారు ఎడ్యుకేషన్ మంత్రి గారు కూడా ఉన్నారు, ప్రైవేట్ స్కూళ్ళు కూడా గ్రౌండ్స్ని ఏర్పాటు చేస్తేనే కానీ వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు ఆ స్కూల్స్కి అని చెప్పి మీరు ప్రపోజల్ పెడితే బాగుంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. తప్పకుండా మరి స్పోర్ట్స్ మీద అందరూ కూడా మంచి అవగాహన తీసుకురావాలని చెప్పి తెలియజేసుకుంటూ మరి ఈరోజు అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఉపాధ్యక్షులు మరి ఈరోజు చాలా సంతోషం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు మీద మరి 13 జిల్లాల్లో 13 రకాల ఆటలు నిర్వహించడం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు జరగలేదు. మరి మన రాష్ట్రం 2014లో విడిపోయిన తర్వాత 5 సంవత్సరాలు చంద్రబాబు గారు పరిపాలించారమ్మా, అప్పుడు లోటు బడ్జెట్ 16,000 కోట్లు ఉండేది. మరి ఆయన వెళ్ళిపోతూ జగన్మోహన్ రెడ్డి గారికి 2.5 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయాను. కాంట్రాక్ట్లో కూడా బిల్లులు ఇప్పుడు ఆయన నాకు రిప్రజేషన్ ఇచ్చారు, 50,000 కోట్లు బిల్లులు కూడా చెల్లించుకుని వెళ్ళిపోయాను. అంటే అలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠం చేపట్టిన తర్వాత అదేదో పూల కిరీటం కాదు ముళ్ళ కిరీటం అయిన రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే, ఎందుకంటే రాష్ట్రం చాలా ఆర్థిక పరిస్థితి చాలా ఇబ్బందులు ఉంది. మరి ఆనాడు సుదీర్ఘ పాదయాత్రలో ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు కూడా ఆయన పాదయాత్ర చేసి ప్రజలకు కష్ట నష్టాలు స్వయంగా చూసి మరి గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని హామీలు ఇచ్చారు, వాటిల్లో ముఖ్యంగా నవరత్నాలు చాలా ఇంపార్టెంట్. జనరల్గా ఏ పార్టీ అయినా కానీ ఎలక్షన్ మేనిఫెస్టో చేయాలి, కానీ దేశ చరిత్రలో అనలేని విధంగా 5 సంవత్సరాల్లో చేసిన హామీలని 5 నెలల్లోనే పూర్తి చేసిన ఘనత ఒక్క వైఎస్ జగన్మోహన్ గారికి దక్కుతుంది. మీరు అనుకోవచ్చు క్రీడాశాఖ మంత్రి గారు పొలిటికల్ కదా మీకు తెలియాలి దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది. మరి నాకు టూరిజం శాఖ, క్రీడల శాఖ, అలాగే కల్చరు, యూత్ సర్వీసెస్, శిల్పారామము, శ్రీనివాస్ చదువుకున్న తెలుసు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఈ సంవత్సరం మాత్రం దయచేసి డబ్బులు అడిగితే నెక్స్ట్ ఇస్తామని చెప్పారు. మరి మా అధికారులతో నేను మీటింగ్ పెట్టినప్పుడు వాళ్ళు అడిగితే సార్ డబ్బులు లేక ఏం చేయగలరు సార్, ఏం చేయలేమని చెప్పారు. ఏమి చేయలేమన్నా ఏం చేయలేము సార్ అన్నారు. సరే ఏం చేయొచ్చో చేసి చూపిస్తాను, ఎందుకంటే నాకు విద్యార్థి శక్తి మీద చాలా నమ్మకం ఎక్కువ. ఎందుకంటే స్వామి వివేకానందుడిని బాగా అభిమానించే నాయకుడు నేను. ఆయన ఎప్పుడు చెప్తున్నాడు స్వామి వివేకానందుడు, మరి మన భారతదేశానికి ఉన్న గొప్ప సంపద ఏంటంటే మానవ వనరులు. మన దేశ జనాభా 130 కోట్లు ఉండే 50% పైగా జనాభా ఎక్కువ మంది యువతే. యూత్ గురించి ఆయన ఎప్పుడు కూడా చెప్తాడు,
యూత్ ఈస్ ద హోప్ ఆఫ్ ద నేషన్, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్, అరైజ్ అవేక్ యువర్ సెల్ఫ్ అని చెప్తాడు ఆయన స్వామి వివేకానందుడు. మరి మీ మీద నమ్మకంతో బడ్జెట్లో డబ్బులు లేకపోయినా మీ 13 జిల్లాల్లో ఒక సీఎం కప్ పెట్టాలి అనే ఆలోచన ఎందుకు వచ్చిందంటే, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఆయన క్రీడాకారుడు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఆయన క్రికెట్ కెప్టెన్, ఆయన ఫిట్నెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇప్పుడు కూడా 7 గంటలకు మీటింగ్ ఉంటే 6 గంటలకు లేచి గంట సేపు ఎక్సర్సైజ్ చేస్తే కానీ బయటికి రాడు ఆయన. 6 గంటలకు ఉంటే 5 గంటలకు లేస్తాడు, 5 గంటలకు ఉంటే 4 గంటలకు లేస్తాడు. అంటే అంత ఫిట్నెస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు ఆయన. ఆ ఫిట్నెస్ ఉన్నబట్టే మరి మీ అందరికి తెలుసో తెలీదు, భారతదేశంలో అత్యధిక దూరం పాదయాత్ర చేసిన ఒకే ఒక రాజకీయ నాయకుడు మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారు, ఆయన తర్వాత 2వ రాజకీయ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇడుపులు పైన ఇచ్చేపురం వరకు 3600 కిలోమీటర్లు పాదయాత్ర చేశారంటే, పాదయాత్ర మామూలు పాదయాత్ర కాదు, కొన్ని లక్షల మందితోటి దుమ్ము ధూళి వర్షం ఎండ లెక్క చేయకుండా మరి మంచి సంకల్పంతో ఆయన ఎలాంటి అడ్డంకులు లేకుండా చేయగలిగాడంటే ఆయనకు ఆ ఫిట్నెస్ అనేది ఉండబట్టే. ఎందుకు చెప్తానంటే మీకు, మనిషికి ఈ రోజున లక్ష్యాలు చాలా ఎక్కువైపోయినాయి, మరి ఒత్తిడి కూడా చాలా ఎక్కువైపోయింది. తల్లిదండ్రులు కూడా పిల్లలు పుట్టిన దగ్గర నుంచి చదువు 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 అని చెప్తారు. ఇప్పుడే మన గౌరవ మంత్రి గారు బాలన శ్రీనివాసరావు గారు చెప్పినట్టు మరి చాలా స్కూల్స్ కానీ కాలేజెస్ కానీ గ్రౌండ్స్ లేకుండా పర్మిషన్లు తీసుకుంటాం, పిల్లలకి ఆట ఆడించకుండా ఒత్తిడికి గురి కావడం వల్లనే ఈ కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్లో చాలామంది ఎక్కువ ఆత్మహత్యలు కూడా పాల్పడడం జరుగుతుంది. ముఖ్యంగా మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీ గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించాలని, వారు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించాలని, ముఖ్యంగా ఈ 13 జిల్లాల్లో కూడా 13 రకాల ఆటలతోటి సీఎం కప్ పేరిట ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఇది 12వ జిల్లా, అనంతపురం జిల్లా 13వది లాస్ట్ అయిపోతే, ఈ 13 జిల్లాల్లో ఉన్నటువంటి క్రీడాకారులు అందరితోటి ఒక స్టేట్ లెవెల్ ఈవెంట్ ఒకటి ఆర్గనైజ్ చేసి అది విజయవాడ కానీ విశాఖపట్నంలో కానీ దానికి సీఎం గారిని ముఖ్యమంత్రి జగన్మోహన్ గారిని పిలిచి మరి వారి చేతుల మీదుగా సీఎం కప్పుని క్రీడాకారులను అందించాలని మరి ఆలోచన చేయడం జరుగుతుంది. అది కూడా రేపు బడ్జెట్ సెషన్లోపే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఒంగోలు జిల్లా గురించి చూసుకుంటే మరి ఒంగోలు జిల్లాలో ఆల్రెడీ 2 క్రీడా ప్రాంగణాలు ఇక్కడ అద్దంకి రెడీగా ఉన్నాయి. అవి వారం రోజుల్లో ఎలక్షన్ కూడా వచ్చే లోపు కలెక్టర్ గారు గౌరవ మంత్రులతో టైం తీసుకుని ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది. అన్ని నియోజకవర్గాల్లో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించడానికి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గేమ్స్లో గోల్డ్ మెడల్ సాధించిన వరకు 5 లక్షలు నేషనల్ గేమ్స్లో, అలాగే సిల్వర్ మెడల్ సాధించిన వరకు 4 లక్షలు, బ్రాంజ్ మెడల్ సాధించిన వరకు 3 లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఆ రకంగా 7 నెలల కాలంలో 2 కోట్ల పైగా ఇన్సెంటివ్స్ ఇవ్వడం జరిగింది, క్యాష్ ఇన్సెంటివ్స్. అదే కాకుండా మౌలిక వసతుల కల్పన విషయంలో కూడా మరి ప్రత్యేకమైన చర్యలు తీసుకుని మరి వచ్చే బడ్జెట్లో ఎక్కడెక్కడైతే క్రీడా ప్రాంగణాలు అవసరం ఉందో స్టేడియంస్ తప్పనిసరిగా వాటిని అభివృద్ధి చేయడం జరుగుతుంది. అదే రకంగా మరి అది ప్రతి జిల్లాలో కూడా టూరిస్టు ప్లేసులు చాలా ఉన్నాయి. నేను టూరిజం మంత్రి అయిన తర్వాత మరి చాలా తెలుసుకుని ఆశ్చర్యపోతున్నాను. మన చాలామంది కూడా తెలీదు, మన స్టేట్లోనే 13 జిల్లాలో హైయెస్ట్ ప్లేస్ హార్సీ హిల్స్ ఉంది, అది ఊటీ కంటే బాగుంటుంది. మరి అరకు, లంబసింగి ఇలా చాలా ప్రాంతాలు ఉన్నాయి. అంటే సముద్ర తీర ప్రాంతం ఉంది, 943 కిలోమీటర్స్, మరి చాలా మంచి బ్యూటిఫుల్ బీచెస్ పక్కనే సూర్యలంక బీచ్ కానీ వైజాగ్ బీచ్ ఉన్నాయి, అలాగే మంచి నదులు కృష్ణా గోదావరి కన్న, మరి రివర్ టూరిజం ఉంది, అలాగే మంచి అడవులు నల్లమల ఫారెస్ట్ కానీ దండకారంజీ ఇవన్నీ కూడా మరి అంటే ఎక్కువ టూరిజం అడ్వెంచర్ టూరిజం చేయొచ్చు. అలాగే స్పిరిచువల్ టూరిజం, మంచి మంచి టెంపుల్స్ ఉన్నాయి మన రాష్ట్రంలో, తిరుపతి బాలాజీ వెంకటేశ్వరం కానీ, శ్రీశైలం మల్లన్న కానీ, అలాగే త్రిపురాంతకం కానీ, మరి అన్నవరం కానీ, సింహాచలం, ఇలా అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది. ఓ పార్ట్నర్షిప్తో వస్తే ముందుకి మరి వాళ్ళని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. కొత్త టూరిజం పాలసీ కూడా రేపు మార్చిలో తీసుకోవడం జరుగుతుంది. తప్పనిసరిగా ప్రైవేటు పబ్లిక్ పార్ట్నర్షిప్ భాగస్వామ్యం ద్వారా ముందుకు వస్తే వాటిని కూడా ఎంకరేజ్ చేయడం జరుగుతుంది. మరి ఈ సందర్భంగా నేను చెప్పేది ఒకటే, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ 13 జిల్లాలు అభివృద్ధి చేయాలి అనే 3 రాజధానులు కాన్సెప్ట్ తీసుకొచ్చారు. తప్పనిచ్చి డబ్బులన్నీ కూడా తీసుకుని ఒకచోట పెడదాం గతంలాగానే కాదు, దాన్ని వీలే కానీ ప్రజలు గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ప్రతిపక్ష నాయుడు చంద్రబాబు నాయుడు గారు మరీ మాత్రం దాన్ని ఇంకా విషం ఆయన మీడియా కానీ విషం చూపుతున్నారు. ఆయన చెప్పేది ఒకటే,
గతంలో మనం ఏం చేసాం, డబ్బులను తీసుకొని హైదరాబాద్లో పెట్టాం. హైదరాబాద్తో కూడిన తెలంగాణ రాష్ట్రం వాళ్ళు కోరుకున్నారు, వాళ్ళు వెళ్ళిపోయింది. ఈ రోజున మన రాష్ట్ర రాజధాని లేదు. మళ్ళీ గత 5 సంవత్సరాల్లో చంద్రబాబు గారు ఏం చేశారు, డబ్బులు తీసుకొచ్చి అమరావతిలో పెట్టారు. ఇలా అమరావతిలోనో విశాఖపట్నంలోనో కర్నూలులో కాకుండా అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలి. ఒక చోట ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఒక చోట ఏమో లెజిస్లేటివ్ క్యాపిటల్, ఇంకో చోట జ్యుడిషియల్ క్యాపిటల్ పెట్టాలని ఆయన ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఒక జిల్లాలో ఒక రిక్వైర్మెంట్ ఉంది. అన్ని జిల్లాలు అభివృద్ధి చెందితేనే మళ్ళీ 20-30 సంవత్సరాల తర్వాతనే కానీ మళ్ళీ సపరేట్ రాష్ట్రం మాకు ఉత్తరాంధ్ర కావాలి, సపరేట్ రాయలసీమ కావాలి, ఇలాంటి ఆలోచన ప్రజలు రాకుండా ఉంటాయనే ఒక దూరదృష్టితోటి మంచి ఆలోచన చేస్తున్నాను నేను. దాన్ని హర్షించేది పోయి నేను పట్టిన కుందేలు మూడే కాళ్ళే. నేను అమరావతి పెడితే అమరావతి తీసేస్తున్నాడు, నేను అది పెడితే తీసేస్తున్నాడు. ఇక్కడ మాకు చంద్రబాబు నాయుడు గారు కాదు కావాల్సింది, రాష్ట్రం, రాష్ట్ర ప్రయోజనాలు. తప్పనిసరిగా రాష్ట్ర ప్రయోజనాలే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తారని తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఈ ఒంగోలు మరి చాలా ఫేమస్, మీకు తెలుసు, తమ్మిడి ప్రకాశం బంధువులు గారు జన్మించిన జిల్లా. మరి ఒంగోలు గుత్తలు కూడా వరల్డ్ ఫేమస్, ఇండియా ఫేమస్, వరల్డ్ ఫేమస్, మరి ఎట్లా పొందాలకి. అలాంటి జిల్లాలో మరి ఎంతోమంది క్రీడాకారులు కూడా ఉన్నారు. 50 సంవత్సరాలు అయింది స్వర్ణోత్సవాలు చేస్తారు. అలాగే 50 సంవత్సరాలు అయింది జిల్లా పెట్టి స్వర్ణోత్సవాలు కూడా చేస్తారు, కరెక్ట్గా చెప్తున్నారు. తప్పనిసరిగా బలగా నాయకత్వం జిల్లాలో ఉందో పార్టీకి, తప్పనిసరిగా గౌరవ మంత్రులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో మరిన్ని క్రీడా కార్యక్రమాలు, అలా రేపు 7-8 తారీఖున కూడా ఈ కొత్తపట్నం బీచ్ ఫెస్టివల్ కూడా చేయడం జరుగుతుంది. మరి దాన్ని కూడా 1 కోటి రూపాయలు శాంక్షన్ చేస్తాం. ఆ కొత్తపట్నం బీచ్ ఫెస్టివల్ కూడా ఘనంగా జిల్లా మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించి, ఒక పక్కన క్రీడారంగం, ఒక పక్కనేమో టూరిజం, ఈ 2 రకాలు కూడా జిల్లా అభివృద్ధికి రాబందు కృషి సహాయ సహకారాలు జగన్మోహన్ రెడ్డి రాహిస్తులతో చేస్తారని తెలియజేసుకుంటూ సెలవు. ఇప్పుడు విశాఖపట్నం ఈ రోజు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 3 సార్లు అయ్యాడంటే ఆయన, దానికి కారణం ఉత్తరాంధ్ర ప్రజలు, రాయలసీమ ప్రజలు ఆదరించడం. మరి ఈ రోజు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఉన్నా కూడా దానికి కారణం విశాఖ జిల్లాలో 4 ఎమ్మెల్యేలు ఇచ్చారు ఆయన. అలాంటి విశాఖ జిల్లా మీద జగన్మోహన్ గారు ఎప్పుడైతే విశాఖపట్నాన్ని ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అనౌన్స్ చేశారో, కొన్నాళ్ళు ఏం సృష్టించారంటే విశాఖపట్నంలో తుఫాన్ వస్తుంది, పొట్టుకుపోతుందని చెప్పారు, కర్నూలులో కాకెత్తుకుపోతుందని చెప్పారు. అంటే అమరావతిలో ఏది రాదు, అమరావతి చాలా బాగుంటుంది, అమరావతి మాత్రం, అమరావతి వ్యతిరేకం కాదు, అమరావతి ప్రజలకు వ్యతిరేకం కాదు, అమరావతి రైతులకు అసలు వ్యతిరేకం కాదు. అమరావతి అభివృద్ధి చెందాలి, అమరావతితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలి, రాయలసీమ అభివృద్ధి చెందాలని మేము అంటున్నాం, మా వైఎస్ఆర్సీపీ పార్టీ విధానం కానీ, మా నాయకుడు సిద్ధాంతం కానీ. కానీ వాళ్ళేమో కొంతమంది నాయకులు విశాఖ జిల్లా క్యాపిటల్కి వస్తే ఆహ్వానిస్తామని చెప్తారు, కొంతమంది తుఫాన్ వస్తే కొత్తగా కొట్టుకుపోతామని చెప్తారు, కొంతమంది న్యాయ అబ్జెక్షన్ చేస్తా చెప్తారు. ఆ న్యాయ వాళ్ళు కూడా వాళ్ళ క్లియరెన్స్ ఇచ్చారు, వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు, అది ఇటు అబద్ధం తెలిపింది. రేపు ఎల్లుండిలో మీరు చూడండి, అమెరికా వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు విశాఖపట్నాన్ని, విశాఖపట్నం క్యాపిటల్ పెడితే పాకిస్తాన్ వచ్చి విశాఖపట్నంలో బాంబులు వస్తుంది కాబట్టి అమెరికా అబ్జెక్షన్ చేస్తుందని చెప్తారు. లేకపోతే అదేమైనా కొంత చంద్రమండలం మీద చంద్రుడు అబ్జెక్ట్ చేస్తున్నాడు అని చెప్తారు. అంటే వాళ్ళకి ఇష్టం ఉంటేనేమో చాలా బాగుంటుంది రాష్ట్రం, పొద్దున్నే చైనా అంటాడు, మధ్యాహ్నం సింగపూర్ అంటాడు, సాయంత్రం జపాన్ చంద్రబాబు నాయుడు. అదే జగన్మోహన్ గారు పరిపాలిస్తే బీహార్ కంటే వర్షంగా ఉంటారు. ఆయన ఒకటే చెప్తున్నాం, చంద్రబాబు గారు టైం అయిపోయింది, ప్రతి మనిషికి కూడా టైం ఉంటుంది, రిటైర్మెంట్ వయసు దగ్గరికి వచ్చింది, రిటైర్మెంట్ వయసు దాటిపోయి ఇప్పుడు ఆయన. కాబట్టి ఇప్పటికైనా కానీ ఆయన ఆలోచన విధానం మార్చుకోవాలి. ఇదివరకటిలాగా ఒకే చోట అభివృద్ధిని కేంద్రీకరిస్తాం, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం, ఒకే వర్గాన్ని అభివృద్ధి చేస్తాం అంటే ప్రజలు సహించే పరిస్థితులు లేదు. ఈరోజు ప్రజల్లో చైతన్యం వచ్చింది, ఎలక్ట్రానిక్ మీడియా ఫీడ్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, ప్రజలు అందరూ అభివృద్ధిని కోరుకుంటున్నారు, అన్ని వర్గాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నారు. అది గ్రహించాడు కాబట్టి జగన్మోహన్ గారు అంత మంచి నిర్ణయం తీసుకున్నాడు, అది ప్రజలు నిర్ణయిస్తారు. ఎలక్షన్స్ ముందు కూడా ఏం చెప్పారు, జగన్మోహన్ గారు పాదయాత్ర చేస్తుంటే చంద్రబాబు నాయుడు మేము పశుముఖం చేస్తున్నాం అన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, కరిచిన అన్నాడు. ప్రజలు తీర్పు ఇచ్చారు, 23 సీట్లు ఇచ్చారు, కూర్చోబెట్టారు. అమరావతి అభివృద్ధి చేశారని చెప్పుకున్నాడు, అక్కడ కూడా ఓడించి కూర్చోబెట్టారు. ఇప్పుడు కూడా ఆయన ఏమనుకున్నాడంటే ఈ అమరావతి వల్ల నేనేదో లబ్ధి పొందవచ్చు అనుకుంటున్నాడు ఆయన. అమరావతి ప్రజలు కూడా హర్షించే విధంగా జగన్మోహన్ గారి పరిపాలన ఉంటుంది, తప్పనిచ్చి ఎవరో కూడా ఇబ్బంది పడే విధంగా మాత్రం ఉండదని తెలియజేసుకుంటూ, ఆయన 20-30 ఏళ్ళు సీఎంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలాంటి వ్యక్తి అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలి, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాడు, మేమందరం కూడా అదే కోరుకుంటున్నాం. కాబట్టి తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కేంద్రం కూడా మన ఏం చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోదు, ఇంచు కూడా కదలదు అన్నారు. సాక్షాత్తు లోక్సభ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది, ఏమని చెప్పింది, అది రాజధాని అనేది రాష్ట్ర ప్రజల అంశం, మా ప్రజల అంశం కానీ చెప్పారు. ఇప్పుడేమో నావీ అని చెప్తున్నారు, నావీ పోయాక ఎయిర్ ఫోర్స్ అంటారు, ఎయిర్ ఫోర్స్ పోయాక అమెరికా అంటారు, అమెరికా పోయాక ఇప్పుడు చెప్తారు. కాబట్టి వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని దుర్మార్గాలు చేసినా ప్రజలు జగన్మోహన్ గారు పక్కన ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల సంక్షేమం గురించి ఆలోచిస్తున్నారు. కాబట్టి అరచేతని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరని చెప్పే విధంగా వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తి
రాష్ట్ర పేద ప్రజల సంక్షేమ జయంగా అభివృద్ధి జయంగా ముందుకు వెళ్ళిపోతాడు. దాన్ని ఎవరు కూడా ఆపరేట్ తెలియజేసుకుంటే సలహా తప్పనిసరి. ఇప్పుడు చెప్పారు మంత్రి గారు కలెక్టర్ గారు, ఇప్పుడు ఇవి కూడా ఓపెన్ చేయాల్సి ఉన్నాయి. రాబోయే బడ్జెట్లో తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం. జిల్లా మంత్రులు మేము కూడా తీసుకెళ్ళి తప్పనిసరిగా దీనికి ఇక్కడ అభివృద్ధికి సహకరిస్తాం తెలియజేస్తాం. ఓకే, ఏదైతే జరిగిందో అది జరిగింది ఖచ్చితంగా భద్రతంగా కట్టుదిట్టలు చేస్తాం. ఖచ్చితంగా ఎవరైతే మరి ఆలస్యం వహించారో వాటి మీద కూడా చర్చిస్తాం. ఏ రా